ఇట్లా ఎందుకు ఏడతాను అనుకుంటారా కాగాలు? ఇట్లనే ఏడ్చుకుంటా మన సాగర్ ఎన్నికలు. ఇప్పుడు ఒక ఉప ఎన్నిక ఉన్నది కదా నోముల నరసింహయ్య చనిపోయిన తర్వాత, ఇక అక్కడ టీఆర్ఎస్ క్యాండిడేట్గా నోముల నరసింహ వాళ్ళ కొడుకు నిలబెట్టారు. ఇక బీజేపీ క్యాండిడేట్గానేమో మన రవీందర్ నాయక్ అని ఒక కొత్త క్యాండిడేట్ నిలబెట్టారు. అయితే ఈయన కొత్త క్యాండిడేట్ అని పాత సీనియర్లందరికీ ఎవరికి ఇలివియకుండా ఈ కొత్త క్యాండిడేట్కి ఇచ్చారని ఇక పాత క్యాడర్ అంతా మొత్తం టీఆర్ఎస్లో చనిపోయింది. ఇక దానికి చేసేది ఒంటరికి ఏమి లేక అందులో ఈయన పబ్లిసిటీ తక్కువ ఉన్న హీరో కొత్త క్యాండిడేటు. ఇక ఈ రకంగా చూస్తే ఈయన ఎట్లయిన నాయక్ కదాడో 30% ఓట్లను మినిమమ్ ఎస్టీ క్యాండిడేట్లంతా కులప సంఘాలు చాలామంది టీఆర్ఎస్ చంపారు. ఈ చంపడానికి కారణం ఏదైనా ఆయన అని మనం ఎంక్వైరీ చేస్తే వాళ్ళంతా కలిసి టోటల్గా మొత్తము సోయం బాబురావు ఎంపీ ఎస్టీ ఎంపీ ఆయన డైరెక్ట్ ప్రధానమంత్రిని కలిసి లంబాడాలను ఎస్టీలోకి వెళ్ళి తీసేయాలి అని డైరెక్ట్ ఒక లేఖనే ఇచ్చిండు. ఈ కథ తెలుసుకుని అక్కడ లోకల్ క్యాండిడేట్లంతా అమ్మ ఇంత పనికి వచ్చా మనల్ని ఎస్టీలోకి వెళ్ళి తీసేస్తే రిజర్వేషన్లు పోతాయి కానీ ఇవన్నీ ఆలోచించుకొని ఈ కొత్త క్యాండిడేట్ బీజేపీ క్యాండిడేట్కి ఎవ్వరూ సపోర్ట్ చేయట్లేదు. ఇక ఈసారి తట్టుకోలేక 10% ఓట్లు కూడా లేవు అక్కడ బీజేపీకి పడాయని గ్యారంటీ. ఇటుపక్క కాంగ్రెస్కును టీఆర్ఎస్కే పోటీ ఉంటుంది అక్కడ. ఈ కొత్త క్యాండిడేట్గా చేసేది వీళ్ళకి కనీసం సింపతి ఓట్లను కొన్ని పడగొట్టుకుందాం, డిపాజిట్ అనేది దక్కించుకుందామని నన్ను అందరు మోసం చేసి మీరయ్యా మీరే నన్ను కాపాడాయినా అగో ఈ రకంగా ఇక దొంగేడు ప్లేయర్స్ కూడా ఒక దొంగ ప్రచారాన్ని మొదలుపెట్టిండు. అయినా కానీ ఎంత కొట్టుకున్నా కానీ 10% ఓట్లు కూడా పడేటట్టు లేవని సర్వేలు చెప్తానే. ఇది మిత్రులారా ఆ సాగర్ ఎన్నిక ఉప ఎన్నిక బీజేపీ క్యాండిడేట్ పెడబొబ్బలు ఏడుపులు.